ప్రైజ్ ద లార్డ్. ఈ రీతిగా మన ప్రభువును గురించి ధ్యానించడానికి ప్రతి దినము కొద్ది నిమిషాలు కేటాయించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆయన అందరికీ ఉపకారి, అందరికీ సహాయం చేసేవాడు. ఏ భేదము లేదండి. ఆయన యుద్ధకు వచ్చి వాని ఎంత మాత్రమును ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన చేసే సహాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన ఏ రీతిగానైనా సహాయము చేయగలిగిన దేవుడు, సహాయము చెయ్యించగలిగినటువంటి దేవుడు. ఈ రోజున నీకు ఏదో ఒక అక్కరత ఉంది, ఏదో ఒక సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు, నీ జీవితంలో నీకున్న లోటులు అక్కరతో తీర్చబడాలి ఎదురు చూస్తున్నావు, కానీ నీ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా నీకు వ్యతిరేకమైన వారో, లేకపోతే నీకు సహాయం చేయలేని వారో, నీ జీవితంలో వారి వల్ల ఏ లాభము కలగదు అన్నవారు నీ చుట్టూ ఉండొచ్చు. అలాంటి సమయంలో నీకు కలిగే నిరుత్సాహం ఎలా ఉంటుందంటే, వీరి వల్ల ఏం జరుగుతుంది, వీరి ద్వారా నా జీవితం ఏదీ జరగదు, ఇక నా బ్రతికింతే అనేటువంటి నిరాశ చాలామంది జీవితాల్లో ఎదురవుతూ ఉంటుంది. అయితే ఒక మాట, ప్రభువును ఆశ్రయిస్తే, ప్రభు యొక్క చేతుల్లోనికి మన జీవితాలు అప్పగించుకుంటే, మనం ప్రభు చేతుల్లో ఉండగలిగితే, దేవుడు ఎవరి ద్వారానైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహాయము చెయ్యగలిగిన దేవుడు, చెయ్యించగలిగిన దేవుడు అనే విషయాన్ని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇందుకు ఉదాహరణగా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్న 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎవరి ద్వారానైనా సహాయము చెయ్యించగలడు. ఆయన సమస్తమును చెయ్యగలిగిన వాడు, సమర్థుడైన ప్రభువుని మనం కలిగి ఉన్నాం అని చెప్పడానికి 3 సంఘటనలు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట, వ్యతిరేకుల ద్వారా ఆయన మనకు సహాయం చేయించగలిగిన వాడు. వ్యతిరేకులు మనకు సహాయం చేయటం ఏంటండి అని ఆలోచన చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏదుందండి? ఆయన సమస్తమును సాధ్యపరచగలిగిన వాడు. ఈ మొదటి విషయంలో మనం గమనించినప్పుడు, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం చదువుతున్నప్పుడు, కరువు కాలంలో దేవుడు ఏలియాను పోషించిన తీరు పద్ధతి మనకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎట్లాగా, ఒకటి కెరీతు వాగు దగ్గర దాక్కో, అక్కడున్న నీళ్లు తాగన్నాడు. అంతవరకు సంతోషం, ఒక వాగు దగ్గర నిలబెట్టి నీళ్లు తాగటం చాలా అది మామూలు విషయం, అందులో చెప్పుకోదగిన అంశం ఏం లేదు. కానీ అదే మాట క్రిందకు వస్తే అంటాడు, నీకు ఉదయమున సాయంకాలమున రొట్టెలు మాంసం ఇవ్వడానికి కాకోలమునకు ఆజ్ఞాపించి తిని అని అంటాడు. ఆ మాట చాలా విచిత్రంగా అనిపించలేదా? ఎందుకండి అని అంటే, కాకులము అంటే కాకుల యొక్క బుద్ధి, కాకుల యొక్క లక్షణం మనకు తెలుసు. కాకులు వ్యతిరేకమైన స్వభావం కలిగినవి. అంటే కాకులు మన చేతిలో ఉన్నవి పట్టుకెళ్ళిపోతాయి తప్ప మనకి ఇచ్చే స్వభావం వాటికి లేదు. వ్యతిరేకమైన బుద్ధి కలిగినటువంటివి కాకులు. చిన్నపిల్లల చేతిలో ఉన్న బిస్కెట్లు లేకపోతే ఆహార పదార్థాలు ఏ రీతిగా తన్నుకెళ్ళిపోతాయో మనకు అందరికీ బాగా తెలుసు కదా. అందుచేత నేనేమంటానంటే, వ్యతిరేకమైన వాటి ద్వారా కూడా దేవుడు తన భక్తులకు అనుకూలమైన కార్యాలు చేయించగలిగిన వాడు. ఈరోజున కాకుల్లాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు నీ చుట్టూ ఉన్నారేమో, నీ దగ్గరున్నది పట్టుకెళ్ళిపోయే తత్వం తప్ప నీకు ఇచ్చే తత్వం ఎప్పుడు లేదేమో, నీ దగ్గరున్నది అన్యాయంగా వారు తీసుకెళ్ళిపోయే తత్వం తప్ప ఎప్పుడు కూడా న్యాయంగా ప్రవర్తించే పరిస్థితులు వారిలో కనపడలేదేమో. అయినా ఈరోజు దేవుడు నమ్మదగిన వాడు. అలాంటి వారి ద్వారా దేవుడు నీ అక్రతులు తీర్చగలిగిన వాడు, నీకు సహాయమును చెయ్యించగలిగిన వాడని దేవుని సేవకుని ఈ మాటను బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలను బట్టి గొప్ప నిరీక్షణ తెచ్చుకోండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని. అలాగే ఆ కింద వచనాలకు వస్తున్నప్పటికీ దేవుడు మరలా ఏలియాతో అంటాడు, నువ్వు సారేపతని గ్రామానికి వెళ్ళినప్పుడు నిన్ను పోషించడానికి అక్కడ ఒక విధవరాలకి సెలవిచ్చి తిని అనేటువంటి మాట మనకు కనపడుతుంది. ఒకటేమో వ్యతిరేకమైనటువంటి వారితో దేవుడు సహాయం చేయించగలిగిన దేవుడని ఒకటి మనకు రుజువైంది. రెండవది, సహాయము చెయ్యలేని వారి ద్వారా కూడా దేవుడు మనకు సహాయము చేయించగలిగినటువంటి దేవుడు. ఆయన సమర్థుడు. గుర్తుపెట్టుకోండి, విధవరాలంటే ఆమె పరిస్థితి ఏంటి? ఆమెకు యజమానుడు లేడు, మగదిక్కు లేదు, ఆధారం లేదు, ఎంతో కష్టపడితేనే కానీ తన కొడుకును పోషించుకోలేని పరిస్థితి. ఆమెకున్నదే తక్కువ, ఆ పూటగా తను తన కుమారుడు తిని ఇక చావు బ్రతుకుల మధ్య ఉన్న పరిస్థితులు ఉన్న ఆమెతో దేవుడు మాట్లాడి ఏలియాను పోషించినట్లుగా మనం చదువుతున్నాం. ఏమండి, దేవుడు తలుచుకుంటే రాజుకు ఆజ్ఞాపించలేడా? ఓ రాజా, నీ దగ్గరికి నా ప్రవక్తను పంపిస్తున్నాను, ఈ కరువు దినాలన్నీ కూడా ఏలియా నీ దగ్గరే పోషించబడాలి. ఆ రీతిగా చెప్తే రాజులు మంచి ఆతిథ్యం ఇచ్చి రాజుల ఆహారంతో ఏలియాను పోషించలేరా? పోషించగలరు. కానీ
నేను చెప్తున్న మాట అంటే దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు అన్నిటికీ సమర్థుడైన వాడు నిరూపించుకుని ఒక చక్కటి కార్యాన్ని ప్రభు ఇక్కడ చేశాడు. అదేంటంటే నిరాధారమైనటువంటి వ్యక్తి ఆ పూటకు మాత్రమే బ్రతికి చనిపోతాము అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమెను ఎన్నుకొని సహాయము చెయ్యలేని ఆమె ద్వారా దేవుడు ఏలియాను పోషించి తన అక్రతలు తీర్చినట్లుగా అక్కడ మనకు దేవుని గ్రంథంలో స్పష్టంగా కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటి వ్యతిరేకులతో ఆయన సహాయము చేయించగలిగిన దేవుడు, రెండవది ఆయన సహాయము చెయ్యలేని వారి ద్వారా సహాయము చేయించగలిగిన దేవుడు, మూడవది అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు. కొన్నాళ్ళకి ఆ విధవరాలు కుమారుడు చనిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు ఏలియా ఏ రీతిగా బ్రతికించాడో ఆ యొక్క సంఘటన చదివినప్పుడు నిర్జీవమైన వాటిని సజీవముగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు, ఎంత గొప్ప సహాయమునైనా మన కొరకు చేయగలిగిన వాడు అనే మాటలు ఈ యొక్క మొదటి రాజులు 17:3 వృత్తాంతాల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు సహాయం చేయట్లేదా? నీకు సహాయం చేయగలిగిన వారందరూ నీకు దూరం అయిపోయారా? ఇక నాకు ఏ దారి కనబడట్లేదు, ద్వారాలన్నీ మూయబడ్డాయి, నాకున్న హోప్, నాకున్న నిరీక్షణ అంతా కోల్పోయిన పరిస్థితి వచ్చింది, నాకు సహాయం చేసేవారు అందరూ కూడా దూరం అయిపోతే ఇంకా నాకెవరు సహాయం చేయగలరు అని అనుకుంటున్నావా? ఇదిగో నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఎవరినో దేవుడు తీసుకొచ్చి నిన్ను పోషించగలిగిన వాడు, నీకు సహాయం చేయగలిగిన వాడు. అంత మాత్రమే కాదు, వీరి ద్వారా సహాయం అందుతుందా, వీరు చేయగలరా, వీరే నా దగ్గర అడుక్కునే పరిస్థితిలో ఉంటే నాకేం చేయగలరు అని అనుకున్న మనుషుల ద్వారా కూడా దేవుడు నిన్ను పోషించగలిగిన వాడు, వారినైనా నీ కొరకు ఏర్పాటు చేయగలిగిన వాడు. నేను చెప్తున్నాను ఒకే ఒక్క మాట, ఈ విషయాలన్నీ చెప్పడంలో నా ఆంతర్యం ఏంటో తెలుసా? ఆయన ఏ రీతిగా నీకు సహాయం చేస్తాడో తెలియదు, కానీ ఏదో ఒక రీతిలో ఆయన నీకు సహాయం చేసి నిన్ను పోషించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, ఆయన అద్భుత కార్యాల ద్వారా నిన్ను నడిపించే దేవుడు అనే సంగతి మాత్రం నేను దేవుని సేవకునిగా జ్ఞాపకం చేయడానికి ఈ మాట ద్వారా ఇష్టపడుతున్నాను. కాబట్టి కలత చెందొద్దు, కలవరపడద్దు, చింతపడద్దు, దిగులు పడద్దు, దేవుని మీద ఆధారపడండి. సింహపు పిల్లలు లేమగలవై ఆకలి కొంటాయి, కానీ ఆయన్ని ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు అని ప్రభు చెప్పిన మాటలను తప్పక నెరవేర్చే గొప్ప దేవుడు. అలాంటి కృప మీ జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మా జీవితాల్లో నమ్మదగిన దేవుడిగా ఉన్నాం. మాకు ఏది అక్కరతగా ఉందో దాన్ని తీర్చుటకు నీవు మాత్రమే సమర్థుడవు తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాను. ఇదిగో నాయనా, ఈ ప్రత్యేక సమయంలో ఎంతమంది మాటలు వింటూ నా జీవితంలో అవసరాలు ఎలా తెరచబడతాయి, నానబడిన వారు, చేయగలిగిన వారు, నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నానో వారందరూ కూడా నాకు దూరం అయిపోతే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తున్నారేమో. నీవు సహాయం చేయదలుచుకుంటే ఎవరితోనూ పని లేదునైనా, ఎలాగైనా నీవు సహాయం చేయించగలిగిన దేవుడవు. ఏలియాకు వ్యతిరేకమైన బుద్ధి కలిగిన కాకులతో ఆహారం పంపించి పోషించిన దేవుడవు, పేద విధవరాలు ద్వారా ఏలియాను పోషించిన దేవుడవు, సహాయము కొరకు ఎదురు చూస్తున్న ఆమెతోనే ఆయనను పోషించినటువంటి గొప్ప దేవుడవు. ఇదిగో తండ్రి, అసాధ్యమైన ఒక కార్యం, చావు బ్రతుకుల్లో ఉన్న ఆ బిడ్డను బ్రతికించినటువంటి గొప్ప కార్యం ఏలియా ద్వారా జరిగించిన దేవుడవు. కనుక నీకు అసాధ్యమేది ఏది లేదు. ఇలా అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబంలో ఇప్పుడే యేసు నామమున అద్భుతము జరుగునుగాక, ఆశ్చర్యకార్యము జరుగునుగాక, బలమైన కార్యము జరుగునుగాక, ప్రజలు నీ శక్తిని చూచుదురుగాక, నీ బలమైన కార్యములు అనుభవించుదురుగాక, నీ కార్యాలతో తృప్తిపరిచి నడిపించి మీరే మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం ఆయన బిడ్డలమైన మనకందరికను ఆయన రాకడ పర్యంతం సదాతోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.